வணக்கம் சஸ்ரீகால் வெல்கம் ஹார்டியஸ் வெல்கம் டு யம்மி ஹெல்தி கிச்சன் మా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇళ్లలో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటండి. ఎందుకో తెలుసా? ఏ విషయంలో తెలుసా? అసలు ఇంట్లో టీవీ అనేది హాల్లోనే ఎందుకు ఉండాలి? కిచెన్ రూమ్ లో ఎందుకు ఉండకూడదు చెప్పండి? మా కిచెన్ రూమ్ లో టీవీ కావాలని ఆడవాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారంట. ఎందుకో తెలుసా? యమ్మి షో చూసి అవన్నీ రాసుకుని మేము ఎప్పుడో ఉండటం కంటే అలా చూస్తూ చూస్తూ కిచెన్ రూమ్ లో మేము వండేయాలి. సో మాకు కిచెన్ రూమ్ లో టీవీ కావాలి. సో మీ డిమాండ్ కరెక్టేనండి. 100% కిచెన్ రూమ్ లో టీవీ ఉండాల్సిందే. సో మీరు అలాగే పోరాడండి. ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ లో కూడా మీకోసం టీవీ వెలుస్తుంది. సో అంత పవర్ఫుల్ షో అయిపోయిందండి మా షో. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, ఇంతగా అట్రాక్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మిమ్మల్ని ముగ్గులోకి దించడానికి మరింత యమ్మి యమ్మి డిషెస్ తో మేము రెడీ. మీరు రెడీయా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ లోకి ఎలా దూసుకుని వెళ్ళిపోదామా? స్పైసీ అండ్ హెల్దీ. స్పైసీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం హెల్దీగా కూడా ఉంటుంది. సో కారం అంటే మమకారం ఉన్న వాళ్ళందరూ అలా అతుక్కుపోండి. నేను పిలిచేస్తున్నాను మమతని. అందరికి హాయ్. హాయ్ మమత, హౌ ఆర్ యు? 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం. అవునా? ఎందుకో? అప్పుడు చూసాను, అప్పుడు మాట్లాడడం కుదరలేదు. 5 ఇయర్స్ క్రితం నన్ను చూసారు, మాట్లాడడం కుదరలేదు. ఎందుకు మాట్లాడలేదండి మీరు? మీరు బిజీ ఉన్నారు. నేను బిజీ ఉన్నాను, మాట్లాడలేదా? సో మమత ఏం నేర్పిస్తారు చెప్పండి మాకు. మొగలాయ్ చికెన్ అండి. మొగలాయ్ చికెన్? కావాల్సినటువంటి పదార్థాలు చెప్తారా? చికెన్, గరం మసాలా, అల్లం ఎల్లుల్లి పేస్ట్, పెరుగు, సాల్ట్, కారం, ఆనియన్ పేస్ట్, కాజు పేస్ట్, పుదీనా, సాజీరా, గార్నిష్కి బీట్రూట్, కొత్తిమీర, పసుపు, నూనె. చేసేద్దామని? చేసేద్దాము. నేను చికెన్ ని మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, మ్యారినేట్ చేసి పెట్టారు, కానీ ఎలా మ్యారినేట్ చేయాలి చూపిస్తారు కదా? ఆ చూపిస్తా. ఓకే, ఎందుకు, ఎన్ని గంటలు మ్యారినేట్ చేయాలి చికెన్ జనరల్ గా? హాఫ్ అన్ అవర్ చాలు. సో చికెన్ తీసుకున్నాము, ఎలా మ్యారినేట్ చేయాలి చెప్పండి. పసుపు, కొద్దిగా అల్లం ఎల్లుల్లి పేస్ట్, దీన్ని కలపాలి బాగా. చికెన్ బాగా పట్టించాలి. బాగా పట్టించాలి. ఓకే, దీని తర్వాత కారం, సరిపడంత కారం, సాల్ట్, ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఎందుకు అంటే కారం ఉప్పు చికెన్ కి పడితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని. ఓకే, సో అలా మ్యారినేట్ చేసిన చికెన్ ఇది కదా. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఇది చూద్దాం. దీంట్లో పెరుగు వేయాలి. పెరుగు వేద్దామా? 1 కప్ పెరుగు అంటే హాఫ్ కప్ సరిపడంత. ఓకే, కొద్దిగా గరం మసాలా, లాస్ట్ లో కొద్దిగా నిమ్మకాయ, 2-3 డ్రాప్స్ నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. సగం నిమ్మకాయ చాలా? చాలు. సో వెలిగించిన కుక్కర్ కావాలా? ఆ కావాలి. ఈ కుక్కర్ లోనే ఉండాలా? అవునండి. 2 స్పూన్ నెయ్యి, అట్లాగే కొద్దిగా ఆయిల్, కొంచెం నూనె, కొద్దిగా ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేడవాలి. నేనంటే మీకు ఎందుకు ఎంత ఇష్టం? మీ స్మైల్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆనియన్ పేస్ట్, మమతకి నేనంటే మమత కదా. పసుపు, ఇప్పుడు చికెన్ వేయాలి, మ్యారినేటెడ్ చికెన్. దీంట్లో మళ్ళీ కారం. మళ్ళీ కారమా? తక్కువ తినే వాళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్,
కొంచెం పుదీనా కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఇప్పుడు కాజు పేస్ట్ సో జీడిపప్పు పేస్ట్ ఇది కాజు పేస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి తర్వాత నీళ్ళు పోద్దామా ఫస్ట్ రివర్స్ లో పెడతాం అంతే కదా ఇప్పుడు చూద్దామా ఓకే చక్కగా ఫ్రై అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వెళ్ళిపోయాలి ఓకే ఇప్పుడు కొద్దిగా గరం మసాలా గరం మసాలా కొత్తిమీర వంట వంట ఇలా కలర్ఫుల్ గా ఉండాలి మనం ఇప్పుడు విజిల్ పెట్టేసి విజిల్ పెట్టదా సరే ఓపెన్ చేద్దామా పర్ఫెక్ట్ గా ఉడికింది ఓకే పర్ఫెక్ట్ గా అయింది కదా ఒక గిన్నెలో తీద్దామా తీసుకుందాం वेड़ी मोगलाय चिकन टेस्ट चूडरा चूस्ता నాకు తెలిసి బాగా టెండర్ గా ఉంది చికెన్ కూడా షెఫ్స్ కూడా ఇంత బాగా చేయలేరు థాంక్స్ అండి నిజంగా అది సో మీరు ఇది నేర్చుకున్నారు అనుకోండి మీరు కూడా అలా హైఫై ఇచ్చారు యమ్మీగా టేస్టీగా ఉంది సో కాకపోతే కొంచెం జాగృతగా స్లో మీద ఉండండి సో మొగలాయి చికెన్ తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం నేర్చేసుకోండి మొగలాయి చికెన్ కావాల్సిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయ పేస్ట్ కాజు పేస్ట్ కారం ఉప్పు పసుపు కొత్తిమీర పుదీనా హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె పెరుగు నెయ్యి తయారు చేసే విధానం ముందుగా చికెన్ ని ఒక బౌల్ లోకి తీసుకుని పసుపు అల్లం వెల్లుల్లి కారం salt కలిపి మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక ఆనియన్ పేస్ట్ పసుపు అది వేగాక చికెన్ కారం సరిపడినంత salt పుదీనా కొత్తిమీర జీడిపప్పు పేస్ట్ వేసి సన్నటి మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి కొద్దిగా వాటర్ పోసి గరం మసాలా కొత్తిమీర వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించాలి ఆ తర్వాత ఒక బౌల్ లోకి సర్వ్ చేసి ఉల్లిపాయ ముక్కలు బీట్రూట్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే మొగలాయి చికెన్ తయారు